ఢిల్లీ సుల్తానుల యుగము. ఢిల్లీ సుల్తానులు క్రీస్తు శకము 1206 సంవత్సరం నుంచి 1526 సంవత్సరాల మధ్య పరిపాలించారు. ఢిల్లీని రాజధానిగా చేసుకొని సుల్తాన్ అనే బిరుదుతోటి పరిపాలించడం వలన వీరిని ఢిల్లీ సుల్తానులు అని పిలిచారు. ఇస్లాం మత పెద్ద, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ముస్లింలకు మత పెద్ద ఖలీఫా. ఈ ఖలీఫాకు విశ్వాస పాత్రులుగా ఉంటూ అతనికి బహుమతులు పంపుతూ సుల్తాన్ అనే నామమాత్రమైన హోదాతోటి వీరు పరిపాలన చేయడం అనేది జరిగింది. కాబట్టి ఢిల్లీ సుల్తానులు అని చెప్పారు. ఈ ఢిల్లీ సుల్తాన్ సామ్రాజ్యాన్ని 5 రాజవంశాలు పరిపాలించినవి. 1 బానిస వంశము, క్రీస్తుశకము 1206 నుంచి 1290 వరకు. 2 ఖిల్జీ వంశము, 1290 నుంచి 1320 వరకు. తుగ్లక్ వంశము, 1320 నుంచి 1414 వరకు. సయ్యద్ వంశము, 1414 నుంచి 1451 వరకు. లోడి వంశము, 1451 నుంచి 1526 వరకు. ఇలా 5 రాజవంశాలు ఢిల్లీని కేంద్రంగా చేసుకొని వివిధ వంశాలు పరిపాలించినాయి మొత్తం ముస్లింలు. ఈ ఢిల్లీ సుల్తాన్ల యొక్క ఆర్డర్ క్రమం అడుగుతాడు, ఎవరెవరు ఏ రాజ్యం తర్వాత ఏ వంశము అధికారంలోకి వచ్చిందనేది. బానిస వంశ పాలనాకాలంలో ఢిల్లీ సుల్తాన్ల యొక్క అధికారము ఉత్తర భారతదేశానికి మాత్రమే పరిమితమైంది. బానిస వంశం తర్వాత ఖిల్జీ వంశము, తుగ్లకుల వంశము, తుగ్లకుల పరిపాలన జరిగింది. వీరి యొక్క పరిపాలనలో ఢిల్లీ సుల్తాన్ల యొక్క అధికారము మధ్య భారతదేశానికి, దక్షిణ భారతదేశానికి విస్తరించింది. తర్వాత మహమ్మద్ బిన్ తుగ్లక్ అనంతరము క్రమంగా ఢిల్లీ సుల్తాన్ల యొక్క సార్వభౌమాధికారము పతనము ప్రారంభమైంది. మహమ్మద్ బిన్ తుగ్లక్ తర్వాతనే ఈ సుల్తాన్ల యొక్క పతనము ప్రారంభం కావడం అనేది జరిగింది. లాస్ట్లో పరిపాలించిన చివరి 2 వంశాలు సయ్యద్ వంశము, లోడి వంశం. వీరి యొక్క అసమర్థత వలన, ముఖ్యంగా లోడి వంశ పాలకుల యొక్క అసమర్థత వలన, మొదటి పానిపట్ యుద్ధంలో ఢిల్లీ సుల్తానులు తమ రాజ్యాన్ని కోల్పోవలసి రావడం అనేది జరిగింది. ఢిల్లీ సుల్తానులకు దక్షిణాపథంలో, లేదు దక్షిణ భారతదేశంలో సమానమైనటువంటి సమకాలికులైనటువంటి రాజవంశాలు యాదవ వంశము, హోయసాల వంశము, పాండ్య వంశము, కాకతీయులు, ముసునూరి వంశము, రెడ్డి రాజ్యము, విజయనగర రాజ్యము, బహుమనీ పాలకులు, వీరందరూ కూడా ఢిల్లీ సుల్తాన్లకు సమాంతరంగానే దక్షిణ భారతదేశాన్ని పరిపాలించడం అనేది జరిగింది. దీని తదంతరము ఉత్తరాపదము నుంచి ప్రారంభమైన ముస్లిం దండయాత్రలు 1323 నాటికి యాదవ, హోయసాల, కాకరీయ రాజ్యాలను పూర్తిగా కబలించి వేయడం అనేది జరిగింది. మరి ఈ ఢిల్లీ సుల్తాన్ల యొక్క చరిత్ర తెలుసుకోవాలంటే ఆధారాలు సద్రుద్దీన్ మహమ్మద్ హసన్, సద్రుద్దీన్ మహమ్మద్ హసన్ తాజ్ ఉల్ మాసినా అనే గ్రంథాన్ని రాశాడు. సద్రుద్దీన్ మహమ్మద్ హసన్ అనేట ఆయన తాజ్ ఉల్ మాసినా అనే గ్రంథము రాశాడు. మినహజ్ ఉస్ సిరాజ్ తబకాత్ ఈ నాసిరి అనే గ్రంథం రాశాడు. మినహజ్ ఉస్ సిరాజ్ తబకత్ ఈ నాసిరి అనే గ్రంథాన్ని రాశాడు. అమీర్ ఖుస్రో మస్నవీలు అనే గ్రంథం రాశాడు. ఇది మనకు చాలా ఇంపార్టెంటు. అమీర్ ఖుస్రు మస్నవీలు అనే గ్రంథాన్ని రాశాడు. జియావుద్దీన్ బరౌని తారీఖీ ఫిరోజ్షాహి గ్రంథం రాశాడు. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంటు. జియావుద్దీన్ బరౌని ఫిరోజ్షా తుగ్లక్ కాలంలో పనిచేస్తాడు. తనను పోషించిన ఫిరోజ్షా తుగ్లక్ గురించి తారీఖీ ఫిరోజ్షాహి అనే గ్రంథాన్ని రాశాడు. ఖ్వాజా అబ్దుల్లా మాలిక్ ఇసామి రెహెల్లా అనే గ్రంథము రాస్తాడు. ఢిల్లీ సుల్తానులు జారీ చేసిన ఫర్మానాలు, ఫత్వాలు కూడా వీరి చరిత్ర తెలుసుకోవడానికి ఆధారం. ఫత్వా అన్న, ఫర్మాలు అన్న, ఒకటి ఆర్డర్ క్రమం, ఈ చట్టాలు అంటాం. ఇప్పుడే మనం వీటిని చట్టాలు అంటాం. ఢిల్లీ సుల్తానులు జారీ చేసిన ఫర్మానాలు కానీ ఫత్వాలు కానీ ఢిల్లీ సుల్తానుల చరిత్ర తెలుసుకోవటానికి ఉపయోగపడడం అనేది జరిగింది. ఇందులో మనకు ఢిల్లీ సుల్తానేటను పరిపాలించిన మొట్టమొదటి రాజవంశము బానిస వంశం. ఈ బానిస వంశము క్రీస్తుశకము 1206 సంవత్సరం నుంచి 1290 సంవత్సరాల మధ్యకాలంలో పరిపాలించారు. ఢిల్లీని కేంద్రముగా చేసుకొని ముస్లింల స్వతంత్ర అధికారాన్ని స్థాపించిన ఘనత కుతుబుద్దీన్ ఐబకు దక్కింది. భారతదేశంలో గోరీ మహమ్మదు
కుతుబుద్దీన్ ఐబక్ను తన ప్రతినిధిగా నిలిపాడు. ఆ కుతుబుద్దీన్ ఐబక్ భారతదేశంలో ఢిల్లీ సుల్తాన్ అధికారాన్ని స్థాపించాడు. ఈ కుతుబుద్దీన్ ఐబక్ మొట్టమొదట బానిస, సో కాబట్టి ఇతడు స్థాపించిన వంశానికి బానిస వంశము అనే పేరు వచ్చింది. ఈ వంశ పాలకులలో చాలామంది చక్రవర్తులు బానిసలుగా జీవితాన్ని ప్రారంభించి తర్వాత రాజ్య స్థాపక రాజ్యాన్ని పరిపాలించే స్థితికి చేరుకోవడం అనేది జరిగింది. అంటే బానిస వంశంలో పరిపాలించిన చాలామంది రాజులు బానిసలుగా జీవితాన్ని ప్రారంభించారు. సో కాబట్టి ఈ వంశానికి బానిస వంశం అనే పేరు వచ్చింది. బానిస వంశానికి మరొక పేరు మామ్లుక్ వంశం. ఇది కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్లో చాలాసార్లు అడుగుతున్నాడు. బానిస వంశానికి మరొక పేరు మామ్లుక్ వంశము. గోరీ మొహమ్మదు భారతదేశంలో ఇతనిని తన ప్రతినిధిగా నిలిపాడు. కుతుబుద్దీన్ ఐబక్ను నిలిపాడు. కుతుబుద్దీన్ ఐబక్ భారతదేశంలో ఢిల్లీ సుల్తాన్ సామ్రాజ్య స్థాపకుడు. కుతుబుద్దీన్ ఐబక్ ఢిల్లీ సుల్తానేట్ను పరిపాలించిన మొదటి చక్రవర్తి. కుతుబుద్దీన్ ఐబక్ మొదట బానిస కాబట్టి ఇతను స్థాపించిన వంశానికి బానిస వంశము అనే పేరు వచ్చింది. బానిస వంశానికి మరొక పేరు మామ్లుక్ వంశము అని చెప్పేస్తాం. కుతుబుద్దీన్ ఐబక్ 1206 సంవత్సరం నుంచి 1210 సంవత్సరాల మధ్య కాలంలో పరిపాలించాడు. కుతుబుద్దీన్ గోరీ మొహమ్మదు భారతదేశంలో తాను ఆక్రమించిన ప్రాంతాలపై కుతుబుద్దీన్ ఐబక్ను వైస్రాయ్గా నియమించాడు. మొహమ్మద్ గోరీ 1206లో హత్య చేయబడ్డాడు. కుతుబుద్దీన్ ఐబక్ 1206 జూన్ 25న ఢిల్లీ సుల్తాన్గా ప్రకటించుకోవడం అనేది జరిగింది. ఎప్పుడైతే తన యజమాని గోరీ మొహమ్మదు హత్య చేయబడిండో తదంతరం ఈయన స్వతంత్రమైన రాజ్యాన్ని స్థాపించాడు. ఐబక్ మొదట ఒక బానిస. ఇతనిని ఐబక్ను నిషాపూరులో ఒక కాజీకి బానిసగా అమ్ముకున్నారు తల్లిదండ్రులు. కుతుబుద్దీన్ ఐబక్ను అతని తల్లిదండ్రులు నిషాపూర్, మధ్య ఆసియాలో ఉన్నటువంటి ప్రాంతము, నిషాపూరులో ఉన్నటువంటి ఒక కాజీకి బానిసగా అమ్మారు. ఫక్రుద్దీన్ అజీజ్ కూఫీ, ఆ కాజీ పేరు ఫక్రుద్దీన్ అజీజ్ కూఫీ, అతనికి బానిసగా అమ్మారు. ఈ కాజీ మరణం తర్వాత అతని కొడుకులు ఐబక్ను ఒక వర్తకునికి అమ్మారు. ఎందుకు అంటే కుతుబుద్దీన్ ఐబక్ చిన్నప్పుడు తెలివితేటలో చాలా సమర్థత కలిగిన వారు. ఆ కాజీ కొడుకుల కంటే కూడా మంచి తెలివి కల్లోలు. కాబట్టి ఆ కాజీ కొడుకులు తన తండ్రి మరణం తర్వాత ఇతని ప్రతిభ పాట వాళ్ళకు అసూయ చెంది ఒక వర్తకునికి అమ్మేస్తారు. ఆ వర్తకుడు కుతుబుద్దీన్ ఐబక్ను మొహమ్మద్ గోరీకి అమ్మడం అనేది జరిగింది. ఇలా మొహమ్మద్ గోరీకి బానిసగా వచ్చినటువంటి కుతుబుద్దీన్ ఐబక్ తన శక్తియుక్తులతోటి, ధైర్య సాహసాలతోటి, తెలివితేటలతోటి సుల్తాన్ యొక్క మెప్పును పొందాడు. గోరీ మొహమ్మద్ యొక్క మెప్పును పొందాడు. గోరీ మొహమ్మద్ తన కూతురును కుతుబుద్దీన్ ఐబక్ ఇచ్చి వివాహం చేశాడు. గోరీ మొహమ్మద్ 1191 సంవత్సరంలో జరిగిన మొదటి తరైన యుద్ధంలో ఓటమి చెంది పారిపోయాడు. తదంతరము 1192 జరిగిన రెండవ తరాయిని యుద్ధంలో గోరీ మొహమ్మద్ విజయం సాధించాడు. రెండవ తరాయిని యుద్ధంలో గోరీ మొహమ్మద్ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించింది కుతుబుద్దీన్ ఐబక్. కుతుబుద్దీన్ ఐబక్ 1192 సంవత్సరంలో జరిగిన రెండవ తరాయిని యుద్ధంలో కీలక పాత్ర పోషించాడు. తర్వాత మొహమ్మద్ గోరీ సేనానులలో ఒకడు తాజ్ ఉద్దీన్ ఎల్డజ్ యొక్క కుమార్తెను కుతుబుద్దీన్ ఐబక్ వివాహం చేసుకున్నాడు. మొహమ్మద్ గోరీ యొక్క సేనాధిపతులలో ఒకడు తాజ్ ఉద్దీన్ ఎల్డజ్, అతని యొక్క కుమార్తెను ఈయన వివాహం కుతుబుద్దీన్ ఐబక్ వివాహం చేసుకున్నాడు. తర్వాత 1210 సంవత్సరంలో లాహోరులో చౌగాన్ ఆట ఆడుతూ ప్రమాదవశాత్తు గుర్రమించి జారిపడి మరణించాడు. ఢిల్లీ సుల్తాన్లకు మొట్టమొదటి రాజధాని లాహోర్. ఈ కుతుబుద్దీన్ ఐబక్ కాలంలో రాజధాని లాహోర్. ఈ లాహోర్లో ఇతను ఏం చేశాడు, చౌగాన్ ఆట ఆడాడు. చౌగాన్ ఆట అంటే గుర్రం మీద కూర్చొని గుర్రము పరిగెత్తుతుంటే కింద ఒక బాల్ ఉంటుంది, దాన్ని తీసుకుపోయి ఒక హోల్లో వేసే ఆట. అలా గుర్రం మీద కూర్చొని దాన్ని దౌడు తీయించుతూ ఆడే ఆటనే పోలో ఆట అంటాం. ఆ పోలో ఆట ఆడుతూ గుర్రం మీద నుంచి జారిపడి మరణించాడు. ఇది చాలాసార్లు వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడిగాడు. కుతుబుద్దీన్ ఐబక్ 1210 సంవత్సరంలో లాహోరులో చౌగాన్ ఆట ఆడుతూ ప్రమాదవశాత్తు గుర్రం మీద నుంచి పడి మరణించాడు.
ఆ చౌగానాటకి మరొక పేరు పోలో ఆట అంటారు. కుతుబుద్దీన్ ఐబక్ యొక్క రాజధాని లాహోర్. ఈ కుతుబుద్దీన్ ఐబక్ భారతదేశంలో ఇస్లాం విజయానికి మత రాజ్యస్థాపనకు ఢిల్లీలో కుతుబ్ మినార్ నిర్మాణానికి పునాదులు వేశాడు. క్రీస్తు శకము 1199 సంవత్సరంలో ఢిల్లీలో కుతుబ్ మినార్ నిర్మాణానికి పునాదులు వేశాడు. దీనికి పునాదులు ఎందుకు వేశాడంటే సూఫీ సంత్ సూఫీ ఉద్యమకారులలో క్వాజా కుతుబుద్దీన్ బక్తియార్ కాకి ఉన్నాడు. అతని గౌరవార్థంగా ఈ కుతుబ్ మినార్ నిర్మాణము ప్రారంభించడం అనేది జరిగింది. కుతుబ్ మినార్ నిర్మాణము 1199 సంవత్సరంలో కుతుబుద్దీన్ ఐబకు ప్రారంభించాడు. మొదటి అంతస్తు వరకు ఇతను నిర్మించాడు. ఈ కుతుబ్ మినార్ నిర్మాణం పూర్తయిన తర్వాత ఫెర్గుసన్ అనే చరిత్రకారుడు దీని నిర్మాణాన్ని ఖచ్చితమైనటువంటి నిర్మాణము అని కీర్తించడం అనేది జరిగింది. ఆ తర్వాత ఢిల్లీలో కువ్వత్ ఉల్ ఇస్లాం అనే మసీదును 1193లో నిర్మించాడు. 1199లో కుతుబ్ మినార్ నిర్మాణము ప్రారంభిస్తే 1193 సంవత్సరంలో కువ్వత్ ఉల్ ఇస్లాం మసీదును ఈయన నిర్మించడం అనేది జరిగింది. అలాగే అజ్మీర్లో ఢిల్లీని పట్టుకున్నందుకు అర్హద్దీన్ కాజోఫ్రా మసీదును నిర్మించాడు. అర్హద్దీన్ కాజోఫ్రా మసీదు ఎక్కడ? అజ్మీర్లో నిర్మించాడు. ఈ కుతుబుద్దీన్ ఐబక్ను కవులు ఏమని కీర్తించారంటే లాక్ బక్ష్ అని కీర్తించారు. లాక్ బక్ష్ అనగా అక్షర లక్షలు ఇచ్చేవాడు అని అర్థం. ఇది చాలా ఇంపార్టెంట్. నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగండి, కవులు పండితులు కుతుబుద్దీన్ ఐబక్ని ఏమన్నారు? లాక్ బక్ష్ అని కీర్తించారు. లాక్ బక్ష్ అంటే అక్షర లక్షలు ఇచ్చేవాడు అని అర్థం. టోటల్గా తీసుకున్నట్టయితే కుతుబుద్దీన్ ఐబక్ గురించి వచ్చే క్వశ్చన్లు గత ప్రీవియస్ ఎగ్జామ్లలో గోరీ మహమ్మదు భారతదేశంలో తన ప్రతినిధిగా ఎవరిని నిలిపాడు? కుతుబుద్దీన్ ఐబక్ను నిలిపాడు. కుతుబుద్దీన్ ఐబక్ భారతదేశంలో ఢిల్లీ సుల్తాన్ సామ్రాజ్య స్థాపకుడు. కుతుబుద్దీన్ ఐబక్ మొదట బానిస కాబట్టి ఇతను స్థాపించిన వంశానికి బానిస వంశము అనే పేరు వచ్చింది. కుతుబుద్దీన్ ఐబక్ ఢిల్లీలో కుతుబ్ మినార్ నిర్మాణాన్ని 1199లో ప్రారంభించాడు. తర్వాత కుతుబుద్దీన్ ఐబక్ ఢిల్లీలో కువ్వత్ ఉల్ ఇస్లాం మసీదును 1193లో నిర్మించాడు. అలాగే ఆజ్మీర్లో అర్హద్దీన్ కాజోఫ్రా అనే మసీదును కట్టించాడు. కవులు పండితులు కుతుబుద్దీన్ ఐబక్ను లాక్ బక్ష్ అని కీర్తించారు. ఐబక్ మరణించిన తర్వాత ఇల్టుట్మిష్ అనేట ఆయన 1211 సంవత్సరం నుంచి 1236 సంవత్సరాల మధ్య కాలంలో పరిపాలించాడు. వీరి పరిపాలన కాలాలు కూడా ఇంపార్టెంటు. 1206 నుంచి 1210 వరకు కుతుబుద్దీన్ ఐబక్, 1211 నుంచి 1236 వరకు ఇల్టుట్మిష్ పరిపాలించారు. కుతుబుద్దీన్ ఐబక్ తర్వాత అతని కుమారుడు ఆరమ్ షాను ఢిల్లీ సర్దారులందరూ కలిసి సింహాసనం మీద కూర్చోబెట్టారు. ఆ తర్వాత ఆరామ్ షా యొక్క అసమర్థత ఆసరాగా తీసుకొని ఇల్టుట్మిష్ ఆరామ్ షాను తొలగించి అధికారంలోకి రావడం అనేది జరిగింది. తర్వాత ఇల్టుట్మిష్ రాజ్య పరిపాలన చేసేటప్పుడు 1214 సంవత్సరంలో గజనీ పాలకుడైన తాజుద్దీన్ ఎల్డజ్ అనేవాడు ఢిల్లీ మీద దాడి చేస్తాడు. ఆ తాజుద్దీన్ యొక్క సైన్యాలను తరైన్ యుద్ధంలో ఓడించడం అనేది జరిగింది. ఇల్టుట్మిష్ 1214 సంవత్సరంలో గజనీ పాలకుడైన తాజుద్దీన్ ఎల్డజ్ యొక్క సైన్యాలను తరైన్ యుద్ధంలో ఓడించాడు. 1229 సంవత్సరంలో ఇతను ఖలీఫాకు ఒక అర్జీ పెట్టుకున్నాడు. నేను మీకు ప్రతినిధిగా ఈ భారతదేశాన్ని పరిపాలిస్తున్నాను కాబట్టి నన్ను సుల్తాన్గా మీరు అంగీకరించగలరని ఒక అప్లికేషన్ పెట్టుకొని ఆయనకు కొన్ని బహుమతులు పంపించాడు. ఆ విధంగా ఖలీఫా అనేవాడు మొట్టమొదటిసారిగా భారతదేశ చక్రవర్తిగా ఇల్టుట్మిష్ను గుర్తించాడు. ఇది చాలా ఇంపార్టెంటు. ఖలీఫా ఇతనిని భారతదేశపు సుల్తాన్గా గుర్తించాడు. ఎవరిని? ఇల్టుట్మిష్ను భారతదేశ సుల్తాన్గా గుర్తించాడు మొదటి వ్యక్తి. ఈ ఇల్టుట్మిష్ కాలంలో చిహల్ గనీ కూటమి ఏర్పడింది. చిహల్ గనీ కూటమి అనగా 40 మంది తురిష్క సర్దారుల కూటమి.
చాలా సార్లు అడిగాడు. చిహల్ గని కూటమి అనగా 40 మంది తురిష్క సర్దారుల కూటమి. ఇస్లాం నీతి నియమాల ప్రకారంగా చక్రవర్తికి పరిపాలనలో సహాయపడటానికి ఈ కూటమి ఏర్పడింది. వీరందరూ 40 మంది ఒక కూటమిగా ఏర్పడి ఇస్లాం సాంప్రదాయం ప్రకారమే చక్రవర్తి పరిపాలించాలి అన్నట్టుగా సలహాలు ఇవ్వడం అనేది జరిగింది. ఈ ఇల్టుట్మిష్ కాలంలో మంగోలులు అనే వాళ్ళు భారతదేశం మీద దండయాత్ర చేశారు, కానీ అది కొద్దిలో తప్పిపోయింది. ఇల్టుట్మిష్ తన సామ్రాజ్యాన్ని ఇక్తాలుగా విభజించాడు. ఇక్తాపై ఇక్తాదారులను నియమించాడు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది, ఇక్తాపై ముక్తి అను సైన్యాధికారులను, ఇది మోస్ట్ ఇంపార్టెంట్, ఇక్తాదారులను అనొచ్చు, ఇక్తాపై ముక్తి అను సైన్యాధికారులను. ఇక్తా అనేది రాష్ట్రం. ఏ రాష్ట్రము? సైనిక రాష్ట్రం. దానిని పరిపాలించేవాడు ముక్తి. ముక్తి ఎవరు? సైన్యాధికారి. ముక్తి ఎవరు? సైన్యాధికారిగా చెప్తాం. కుతుబ్ మినార్ నిర్మాణాన్ని 1229లో పూర్తి చేసిండు. 1199లో కుతుబుద్దీన్ ఐబకు కుతుబ్ మినార్ నిర్మాణము ప్రారంభించాడు. మొదటి అంతస్తును తను పూర్తి చేశాడు. మిగతా 4 అంతస్తులను ఇతను పూర్తి చేశాడు. కుతుబ్ మినార్ నిర్మాణాన్ని ఎవరు పూర్తి చేశారు? ఇల్టుట్మిష్ పూర్తి చేశాడు. ఏ సంవత్సరంలో? 1229 సంవత్సరంలో. కుతుబ్ మినార్ నిర్మాణం ఎత్తు ఎంత? 225 మీటర్లు. ఇది 5 అంతస్తులతో ఉంటుంది. కుతుబ్ మినార్ యొక్క దిగువ భాగాన 2 వరుసలలో అరబిక్ భాషలో శాసనాలు ఉన్నాయి. ఈ కుతుబ్ మినార్ యొక్క కింది భాగాన 2 వరుసలలో అరబిక్ భాషలో 2 శాసనాలు అనేవి ఉన్నవి. ఇల్టుట్మిష్ తన రాజధానిని లాహోర్ నుంచి ఢిల్లీకి మార్చాడు 1911. చాలా ఇంపార్టెంట్. ఇల్టుట్మిష్ తన రాజధానిని లాహోర్ నుంచి ఢిల్లీకి మార్చాడు. మొట్టమొదట ఢిల్లీ సుల్తాన్ల రాజధాని లాహోర్. కుతుబుద్దీన్ ఐబక్ కాలంలో లాహోరే రాజధాని, కానీ ఇల్టుట్మిష్ కాలంలో మాత్రము రాజధాని అనేది ఢిల్లీకి మార్చబడింది. ఇంకా అక్కడి నుంచి కంటిన్యూగా రాజధాని ఢిల్లీ కొనసాగడం అనేది జరిగింది. ఇల్టుట్మిష్ వెండి టంక, రాగి జిటాల్ అనే నాణాలను ముద్రించి వాడుకలోకి తెచ్చాడు. ఇది కూడా గతంలో అడిగాడు. వెండి ఇల్టుట్మిష్ ముద్రించిన నాణాలు వెండి టంక, రాగి జిటాల్. ఆ తర్వాత ఇల్టుట్మిష్ ఉజ్జయిని అనే ప్రాంతం మీద దండెత్తిండు. అక్కడ సుప్రసిద్ధమైన మహంకాళి దేవాలయం అనేది ఉన్నది. ఆ దేవాలయాన్ని ధ్వంసం చేశాడు. ఇల్టుట్మిష్ ఉజ్జయినిపై దండెత్తి మహంకాళి దేవాలయాన్ని ధ్వంసం చేశాడు. ఇల్టుట్మిష్ 1236 ఏప్రిల్ 30వ తారీఖు నాడు మరణించాడు. ఇల్టుట్మిష్ మరణించిన తర్వాత అతని కుమార్తె రజియాద్ సుల్తానా అధికారంలోకి వచ్చింది. భారతదేశ చరిత్రలో మొదటి స్త్రీ పాలకురాలు రజియాద్ సుల్తానా. ఢిల్లీ సింహాసనాన్ని పరిపాలించిన ఏకైక మహిళ. మొట్టమొదటి అన్న ఆమె, ఏకైక అన్న ఆమె. ఎందుకంటే ఇంక మొట్టమొదటి అనటానికి వీల్లేదు. ఏకైక ఆమె ఒక్కతే పరిపాలించింది. రజియాద్ సుల్తానా క్రీస్తు శకము 1236 నుంచి 1240 వరకు పరిపాలించింది. ఇల్టుట్మిష్ తను మరణించేటప్పుడు తన కుమారుడు సమర్థుడు కాకపోవడం వలన తన కుమార్తె రజియాద్ సుల్తానాను తన వారసురాలుగా ప్రకటించాడు. ఈ రజియాద్ సుల్తానా సింహాసనం అధిష్ఠించిన తర్వాత ఢిల్లీలో ఇల్టుట్మిష్ కాలంలో చిహల్ గని కూటమి ఏర్పడింది. 40 మంది తురిష్క సర్దారులు. ఈ సర్దారులందరూ కూడా ఈ రజియాద్ సుల్తానాకు వ్యతిరేకంగా కుట్రలు చేశారు. ఆ కుట్రలను ఆమె అణచలేకపోయింది. అణచలేక వాళ్ళ కుట్రలకు బలై ఢిల్లీని వదిలి పారిపోతుంది. ఎక్కడికి పారిపోయింది? భటిండా ప్రాంతానికి, రాష్ట్రానికి పారిపోతుంది. ఆ భటిండా అనే రాష్ట్రానికి పారిపోయి దాని పాలకుడైనటువంటి ఆల్తూనియాను వివాహం చేసుకుంది. వివాహం చేసుకొని తన భర్త అయినటువంటి భటిండా పాలకుడు ఆల్తూనియాని తీసుకొని తిరిగి ఢిల్లీకి వస్తుంది. వస్తుంటే మార్గ మధ్యంలో ఈమె చిహల్ గని కూటమి సభ్యుల యొక్క కుట్రకు బలి కావడం అనేది జరిగింది. రజియాద్ సుల్తానా హత్య తర్వాత ఆమె సోదరులైన బహరామ్ షా 1240 నుంచి 1242 వరకు పరిపాలించారు. దాని తదంతరము మసూద్ షా 1242 నుంచి 1245 వరకు పరిపాలించాడు. ఈ మధ్యకాలంలో కొంత ఢిల్లీ సుల్తానేట్లో వారసత్వ ఘర్షణలు వస్తాయి. దానిలో జోక్యం కల్పించుకున్న బాల్బను అనేవాడు నాసిరుద్దీన్ అనే వ్యక్తిని ఢిల్లీ సింహాసనం మీద కూర్చోబెట్టి అతను సర్వాధికారాలు చేపట్టడం అనేది జరిగింది. బాల్బను నాసిరుద్దీన్ షాను 1245లో ఢిల్లీ సింహాసనం మీద కూర్చోబెట్టి సర్వాధికారాలు చెలాయించాడు. దాని తర్వాత నాసిరుద్దీన్ తర్వాత గియాసుద్దీన్ బాల్బన్ అనేవాడు అధికారంలోకి వచ్చాడు. గియాసుద్దీన్ బాల్బన్
1266 సంవత్సరం నుంచి 1287 వరకు పరిపాలించాడు. గియాసుద్దీన్ బానిస వంశ పాలకులందరిలోకెల్లా గొప్పవాడు. ఇతడు తురుష్కులలో ఇల్బారీ తెగకు చెందినవాడు. బాల్బని యొక్క అసలు పేరు బహఉద్దీన్. బాల్బని యొక్క అసలు పేరు బహఉద్దీన్. బహఉద్దీనే గియాసుద్దీన్ బాల్బన్ అనే పేరుతోటి అధికారంలోకి వచ్చారు. ఈ బాల్బన్ను చిన్నతనములో మంగోలు అనే వాళ్ళు ఎత్తుకొని పోయి బస్రా అనే ప్రాంతంలో ఖ్వాజా జమాలుద్దీన్కు బానిసగా అమ్ముకున్నారు. 1230 సంవత్సరంలో ఇల్టుట్మిష్ కొలువులో చేరాడు. 1230 సంవత్సరంలో ఇల్టుట్మిష్ కొలువులో చేరాడు. బాల్బను బానిసగా జీవితాన్ని ప్రారంభించినప్పుడు నీళ్లు మోసే వాణిగా జీవితాన్ని గడిపాడు. చిహల్ గని కూటమిలో సభ్యుడయ్యాడు. రజియా సుల్తానా కాలంలో ఆమెకు అమీర్ ఇ షికార్ హోదాకు ఎదిగాడు. అంటే చక్రవర్తిని వేటకు పోయేటప్పుడు వేటకు సంబంధించిన ఏర్పాటు చూసే అధికారి, అటవీ వేట శాఖ మంత్రిగా ఎదిగాడు. 1249 నాసిరుద్దీన్ కుమార్తెను వివాహమాడాడు. నాసిరుద్దీన్ యొక్క కుమార్తెను వివాహమాడాడు. నాయబ్ ఇ మమాలిక్ ఉప ప్రధానమంత్రి పదవికి ఎదిగాడు నాసిరుద్దీన్ కాలంలో. 1266 సంవత్సరంలో నాసిరుద్దీన్ మహమ్మద్ మరణించిన తర్వాత తను చక్రవర్తిగా పేరు ప్రతిష్టం గియాసుద్దీన్ బాల్బన్ అనే పేరుతోటి సింహాసనము అధిష్ఠించాడు. చిహల్ గని కూటమిలో సభ్యునిగా ఉన్నాడు. ఆ చిహల్ గని కూటమి సభ్యులు చక్రవర్తికి ఏదే విధంగా కుట్రలు వంతున్నారో తను కన్నులార అందులో ఉండి చూశాడు. కాబట్టి ఆ చిహల్ గని కూటమిని రద్దు చేయాలని నా ప్రయత్నం చేశాడు. అందులో భాగంగానే గూఢాచారులను నియమించి చిహల్ గని కూటమి సభ్యుల యొక్క వ్యవహారాలను ఎప్పటికప్పటికి తెలుసుకొని ఎవరైతే కుట్ర చేస్తున్నారో ఆ కుట్ర చేసే సభ్యులను కఠినంగా శిక్షించాడు. చివరికి చిహల్ గని కూటమినే రద్దు చేశాడు. ఇతని కాలం బాల్బన్ కాలంలో బెంగాల్ గవర్నర్ టుగ్రిల్ ఖాన్ తిరుగుబాటు చేశాడు. ఆ టుగ్రిల్ ఖాన్ యొక్క తిరుగుబాటును చాలా దారుణంగా అణచివేశాడు. మరి టుగ్రిల్ ఖాన్ తిరుగుబాటు చేసినప్పుడు ఆ తిరుగుబాటును అణచడంలో విఫలమైనటువంటి చిహల్ గని కూటమిలో సభ్యుడిగా ఉన్నటువంటి అమీర్ ఖాన్ను కూడా దారుణంగా చంపించాడు. ఒక రాష్ట్ర పాలకుడు తిరుగుబాటు చేసిండు. ఆ విషయాన్ని పసిగట్టడంలో దాన్ని అణచడంలో చిహల్ గని మూటంలో సభ్యుడైన అమీర్ ఖాను విఫలమైతే వాణ్ణి కూడా కఠినంగా శిక్షించడం అనేది జరిగింది. బాల్బను సింహాసనానికి వచ్చేనాటికి సుల్తాని యొక్క పదవి గౌరవము దిగజారిపోయినాయి. అలాంటి దిగజారిపోయినటువంటి సుల్తాన్ యొక్క పదవిని ఈయన పదవికి గొప్ప గౌరవ ప్రతిష్టలు సంపాదించి పెట్టాడు. రాచరికము దైవదత్తం అని నమ్మాడు. పైగా భగవంతుని నీడ జిల్లిల్లా అనే బిరుదు పొందిండు. జిల్లిల్లా దాన్ని భగవంతుని నీడ అంటాం. నాణాలపై ఖలీఫా పేరును ముద్రించాడు. నాణాల మీద ఖలీఫా పేరును ముద్రించాడు. మనకి ఎక్కువ క్వశ్చన్లు బాల్బన్ నుంచి వస్తాయి. బాల్బను గూఢాచారులను నియమించి చిహల్ గని కూటమి సభ్యులను కఠినంగా శిక్షించి చిహల్ గని కూటమిని రద్దు చేశాడు. బెంగాల్ గవర్నర్ టుగ్రిల్ ఖాన్ తిరుగుబాటు చేశాడు. ఆ టుగ్రిల్ ఖాన్ యొక్క తిరుగుబాటును అణచడంలో విఫలమైన చిహల్ గని మూటా సభ్యులలో ఒకడైన అమీర్ ఖాన్ను కఠినంగా శిక్షించాడు. అమీర్ ఖాన్ను కఠినంగా శిక్షించడం అనేది జరిగింది. టుగ్రిల్ ఖాన్ను తిరుగుబాటు చేశాడు. ఏమని క్వశ్చన్ అడుగుతుంది ఎగ్జామినేషన్లో అంటే, బెంగాల్ గవర్నర్ టుగ్రిల్ ఖాను ఏ ఢిల్లీ సుల్తాన్ కాలంలో తిరుగుబాటు చేశాడు, లేదు బెంగాల్ గవర్నరు టుగ్రిల్ ఖాను ఇతని కాలంలో తిరుగుబాటు చేశాడు, బాల్బన్ కాలంలో టుగ్రిల్ ఖాను తిరుగుబాటు చేశాడు. తర్వాత ఢిల్లీ సుల్తాన్ యొక్క పదవి దిగజారిపోతే దానికి గౌరవ ప్రతిష్టలు సంపాదించి పెట్టింది ఎవరు? బాల్బన్. బాల్బన్ యొక్క విధానం రాచరికము దైవదత్తం అని నమ్మాడు. రాచరికము దైవదత్తము అని నమ్మాడు. పైగా ఈయన భగవంతుని నీడ జిల్లి ఇల్లా అనే బిరుదు పొందాడు. బాల్బను తన నాణాల మీద ఖలీఫా పేరును ముద్రించాడు. ఖలీఫా పేరును, ఖలీఫా ఎవరు అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింల యొక్క మత పెద్ద ఖలీఫా, మరియు ఒట్టోవోన్ సామ్రాజ్యానికి అధినేత. ఒట్టోవోన్ సామ్రాజ్యమే ఇప్పుడు టర్కీ దేశం అని పిలుస్తాం. ఒట్టోవోన్ సామ్రాజ్యం, ఒట్టోవోన్ సామ్రాజ్యాన్ని ఇప్పుడు మనము టర్కీ అని పిలుస్తున్నాము. ఆ టర్కీ దేశానికి అధిపతి ఖలీఫా.
పైగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ముస్లింలకు మత పెద్ద ఖలీఫా. సో కాబట్టి బాల్బను తను ముద్రించిన నాణాల మీద ఖలీఫా పేరును పెట్టి ముద్రించాడు. బాల్బను తన పరిపాలనలో పారశీక దేశపు రాచరిక విధానాలను అనుసరించాడు. దాన్నే పర్షియా దేశపు రాజరిక విధానాలు అనుసరించాడు. పర్షియా దేశపు రాజరిక విధానాలను అనుసరించిన వాడు బాల్బన్. పర్షియా దేశపు రాజరికాలు అంటే సుల్తానుకు సాష్టాంగపడి నమస్కరించడము లేదా సుల్తాను పాదాలను కానీ సింహాసనాలను కానీ ముద్దు పెట్టుకునే పద్ధతులను ప్రవేశపెట్టడం చాలా ఇంపార్టెంట్. ఈ పారశీక సంప్రదాయాలు అంటే సుల్తాను పాదాలకు సాష్టాంగపడి నమస్కరించడము లేదా సుల్తాను పాదాలను కానీ సింహాసనాలను కానీ ముద్దు పెట్టుకునే పద్ధతులు ప్రవేశపెట్టింది. అసలు ఇస్లాం మతంలో సర్వసమానత్వం అనేది ఉంటుంది. ఆ సర్వసమానత్వం నుంచి వైదొలిగాడు. ఇస్లాం మతంలో సర్వసమానత్వం అనేది ఉంటే సర్వసమానత్వం నుంచి వైదొలిగి రాచరికం దైవదత్తము. ఎవరైనా సరే చక్రవర్తి దగ్గరికి వచ్చినప్పుడు సాష్టాంగపడి చక్రవర్తికి నమస్కరించాలి. ఎలా? సుల్తాన్ యొక్క పాదాలను కానీ సుల్తాన్ యొక్క కూర్చున్న చైరును కానీ ముద్రించాలి అని చెప్పాడు. ఎప్పుడు కూడా రాచరిక దుస్తుల్లోనే ప్రజలకు కనిపించేవాడు. ఎవరికైనా కనిపించాలంటే రాచరిక దుస్తులలోనే కనిపించేవాడు. తన హోదాకు తగని అధికారులతోటి మాట్లాడేవాడు కాదు. పైగా నలుగురిలో నవ్వేవాడు కాదు. నలుగురిలో నవ్వేవాడు కాదు. తన హోదాకు తగని అధికారులతోటి మాట్లాడేవాడు కాదు. నలుగురిలో నవ్వేవాడు కాదు. ఎప్పుడు కూడా చాలా సీరియస్గా ఉండేవాడు. ఎందుకంటే రాజరికము దైవదత్తము అన్నాడు. కాబట్టి ఈయన సుల్తాన్ మాట్లాడాలంటే ఈక్వల్ ఆయన హోదాకు సరిపోనుగా ఉండాలి. పైగా దర్బారులో మద్యం సేవించడము జూదం ఆడడము నిషేధించండు. దర్బారులో మద్యం సేవించడం కానీ జూదం ఆడడం కానీ నిషేధించండు. అలా ఎవరైనా చేసినట్టయితే వాళ్ళను కఠినంగా శిక్షించాడు. చాంబర్లిన్ ద్వారా విషయాలు తెలుసుకొని సమాధానాలు చెప్పేవాడు. చాంబర్లిన్ ద్వారా విషయాలు తెలుసుకొని సమాధానాలు చెప్పేవాడు. ఇస్లాం సిద్ధాంతమైన సర్వసమానత్వం నుండి వైదొలిగాడు. చాంబర్లిను అంటే ప్రజలు తమకు ఏదైనా సమస్యలుంటే డైరెక్ట్గా చక్రవర్తికి వచ్చి చెప్పుకునే బదులుగా ఒక ఆఫీసు ఉంటుంది, అక్కడికి పోయి తమకు సంబంధించిన సమస్యను ఒక పేపర్ మీద అక్కడ రాసివ్వాలి. ఇస్తే ఆ పేపర్లన్నీ చక్రవర్తి దగ్గరికి పోతే అది చదివిన తర్వాత ఆయన దాని మీద సమాధానం రాసి పంపేవాడు. ఇలా ప్రజలతోటి డైరెక్ట్గా సంబంధాలు పెట్టుకోకుండా చాంబర్లిన్ ద్వారా విషయాలు తెలుసుకొని సమాధానాలు చెప్పేవాడు అని చెప్పేశాను. ఇస్లాం సిద్ధాంతమైన సర్వసమానత్వమైన దాని నుంచి వైదొలిగాడు. ఎందుకంటే ఇస్లాం మతంలో ప్రతి వ్యక్తి సమానుడే. మహమ్మద్ ప్రవక్త యొక్క సూత్రం, ఇస్లాం మతంలో కులభేదాలు అనేది ఉండదు, తర్వాత గొప్ప బీద అనేది ఉండదు. కాబట్టి ఆల్ ఆర్ ఈక్వెల్, సర్వ సమానత్వము ఉన్నది ఇస్లాం మతంలో. కానీ దానిని బ్రేక్ చేశాడు. ఢిల్లీ చుట్టుపక్కల ఉన్నటువంటి అడవులను నరికించి వాటిని వ్యవసాయ భూములుగా చేశాడు. ఢిల్లీ చుట్టుపక్కల అడవులను నరికించి వాటిని వ్యవసాయ భూములుగా మార్చాడు. సైనిక వ్యవహారాలు చూసే దివాన్ ఇ ఆరిజ్ శాఖకు తనకు నమ్మకస్తుడైన ఇమాద్ ఉల్ మిల్క్ను మంత్రిగా నియమించాడు. రాజ్యంలో సైనిక వ్యవహారాలు అనేది చాలా కీలకమైనటువంటిది. ఆ సైనిక వ్యవహారాలను ఏమంటామంటే దివాన్ ఇ ఆరిజ్. ఇది చాలాసార్లు ఎగ్జామ్లు అడుగుతాడు. ఢిల్లీ సుల్తాన్ల కాలంలో సైనిక మంత్రిని ఏమంటారు? దివాన్ ఇ ఆరిజ్. ఢిల్లీ సుల్తాన్ల కాలంలో సైనిక వ్యవహారాల మంత్రిని ఏమంటారు? దివాన్ ఇ ఆరిజ్. బాల్బను ఎవరిని దివాన్ ఇ ఆరిజ్కు అధికారిగా నియమించాడు? ఇమాద్ ఉల్ మిల్క్ను మంత్రిగా నియమించాడు. బాల్బను రాజ్య పరిపాలన చేసేటప్పుడు మంగోలులు బాల్బన్ కాలంలో ఢిల్లీ సామ్రాజ్యంపై దాడి చేశారు. ఢిల్లీ సుల్తాన్లపై దాడి చేయడం అనేది జరిగింది. మంగోలులు దాడి చేస్తుంటే తన కుమారుడైనటువంటి మమ్మదును, బంధువులైన షేర్ఖాన్ను, మరో కుమారుడు బుగ్రా ఖాన్, మమ్మదు పెద్ద కుమారుడు, బంధువు షేర్ఖాను, రెండవ కుమారుడు బుగ్రా ఖాన్లను ముల్తాన్ అనే ప్రాంతానికి, సమానా ప్రాంతానికి, దీపాల్పూర్ అనే ప్రాంతాలకు గవర్నర్గా నియమించాడు. మమ్మదును ముల్తాన్ రాష్ట్రానికి, షేర్ఖాన్ను సమానా రాష్ట్రానికి, మరో కుమారుడు బుగ్రా ఖాన్ను దీపాల్పూర్ ప్రాంతాలకు గవర్నర్లుగా నియమించాడు.
1270 సంవత్సరంలో మంగోలులు లాహోర్ పట్టణం మీద దాడి చేసి దోచుకున్నారు. ఇక్కడ ఎగ్జామ్ లోకి వచ్చాను. ఏ ఢిల్లీ సుల్తాన్ కాలంలో మంగోలులు భారతదేశంపై దాడి చేశారు? బాల్బన్ కాలంలో మంగోలులు భారతదేశంపై దాడి చేశారు. ఏ సంవత్సరంలో చేశారు? 1270 సంవత్సరంలో చేశారు. ఆ తర్వాత 1286 సంవత్సరంలో మంగోలులు భారతదేశం మీద మరొకసారి దాడి చేశారు. ఆ 1286లో మంగోలులు దాడి చేసినప్పుడు అతని పెద్ద కుమారుడు ముల్తాన్ ప్రాంతానికి గవర్నర్గా ఉన్న మహమ్మదు అనేవాడు మంగోళ్లతో యుద్ధం చేస్తూ యుద్ధ భూమిలో మరణించాడు. పెద్ద కుమారుడు మహమ్మదు అంటే చాలా ప్రీతి ఉండేది బాల్బన్కు. కుమారుని మరణంతో ఈయన మానసికంగా కుంగిపోయాడు. కుంగిపోయి 1287 సంవత్సరంలో బాల్బను మరణించాడు. బాల్బన్ ఏ సంవత్సరంలో మరణించాడు? 1287 సంవత్సరంలో మరణించాడు. మహమ్మద్ కుమారుడైన కైకుస్రును తన వారసునిగా ప్రకటించినాడు. కైకుస్రు అదే కైకు బాదు అంటున్నాం మనం. కైకుస్రు కైకుస్రు బుగ్రాఖాన్ యొక్క కుమారుడు. కైకుస్రు బుగ్రాఖాన్ యొక్క కుమారుడు కైకుస్రు. కైకుస్రు తర్వాత కైకు బాదు అనేవాడు అధికారంలోకి వస్తాడు. కైకు బాదు 3 సంవత్సరాలు పరిపాలిస్తాడు. ఈ కైకు బాదు యొక్క అసమర్థతను ఆసరాగా చేసుకొని జలాలుద్దీన్ ఖిల్జీ కైకుబాదును హత్య చేసి ఖిల్జీ వంశాన్ని స్థాపించాడు. మహమ్మద్ కుమారుడు కైకుస్రును తన వారసుగా ప్రకటిస్తాడు. కానీ ఈ కైకుస్రు అనేవాడు అసమర్థుడు. వాని వలనే ఈ బుగ్రాఖాన్ యొక్క కుమారుడు కైకుబాదు అధికారంలోకి వస్తాడు. అతను 3 సంవత్సరాలు పరిపాలిస్తాడు. జలాలుద్దీన్ ఖిల్జీ కైకుబాదును హత్య చేసి రాజ్యాన్ని స్థాపించడం అనేది జరిగింది. ఇలా బానిస వంశం తర్వాత రెండవ వంశము ఖిల్జీ వంశము అధికారంలోకి రావడం అనేది జరిగింది. ఢిల్లీ సుల్తాన్ సామ్రాజ్య స్థాపకుడు బాల్బన్. ఢిల్లీ సుల్తాన్ సామ్రాజ్య స్థాపకుడు కుతుబుద్దీన్ ఐబక్. ఢిల్లీ సుల్తాన్ సామ్రాజ్య స్థాపకుడు కుతుబుద్దీన్ ఐబకు. ఢిల్లీ బానిస వంశ స్థాపకుడు కుతుబుద్దీన్ ఐబకు. బానిస వంశంలో చివరివాడు కైకు బాదు. బానిస వంశ రాజులందరిలోకెళ్ళ గొప్పవాడు బాల్బను. బానిస వంశాన్ని పరిపాలించిన ఏకైక మహిళ రజియా సుల్తానా. తర్వాత తదంతరం ఢిల్లీని పరిపాలించిన రెండవ రాజవంశము ఖిల్జీ వంశం. ఖిల్జీ వంశం వాళ్ళు 1290 నుంచి 1320 వరకు 1290 నుంచి 1320 వరకు వీరు పరిపాలించారు. బానిస వంశమును అంతం చేసి ఖిల్జీ వంశాన్ని జలాలుద్దీన్ ఖిల్జీ అనేట ఆయన స్థాపించాడు. బానిస వంశాన్ని అంతం చేసి ఖిల్జీ వంశాన్ని జలాలుద్దీన్ ఫిరోజ్ షా ఖిల్జీ స్థాపించాడు. జలాలుద్దీన్ ఖిల్జీ బాల్బన్ కాలంలో సమాన రాష్ట్ర గవర్నర్గా బాధ్యత నిర్వర్తించాడు. జలాలుద్దీన్ ఖిల్జీ బాల్బన్ కాలంలో సమాన రాష్ట్ర గవర్నర్గా బాధ్యతలు నిర్వర్తించాడు. ఈ జలాలుద్దీన్ ఖిల్జీ 1290 సంవత్సరంలో బానిస వంశంలో చివరి రాజైనటువంటి కైకుబాదును చంపేసి పన్నెండు వందల 90 జూన్ 13వ తారీఖున కిలోకారి కోటలో పట్టాభిషేకము చేసుకున్నాడు. ఇతని కాలంలో 1290 ఆగస్టులో కారా రాష్ట్ర గవర్నర్ అయిన మాలిక్ చజ్జు తిరుగుబాటు చేశాడు. ఎందుకు అంటే కైకుబాదును చంపినందుకు అతని మీద గౌరవంతోటి మాలిక్ చజ్జు అనేవాడు తిరుగుబాటు చేస్తే ఆ తిరుగుబాటును అణచివేశాడు. తిరుగుబాటును అణచివేసి తన అల్లుడైనటువంటి జలాలుద్దీన్ ఖిల్జీని కారా రాష్ట్ర గవర్నర్గా నియమించాడు. అల్లావుద్దీన్ ఖిల్జీ కారా రాష్ట్రానికి గవర్నర్గా నియమించబడ్డాడు. 1292 సంవత్సరంలో భారతదేశం మీద మంగోలులు అనే వాళ్ళు దాడి చేసి ఢిల్లీ మీదకి వచ్చారు. ఆ మంగోలులు ఢిల్లీ మీదకి దండెత్తుకొస్తే వారిని ఓడించాడు. తరిమి కొట్టి అణచివేశాడు. వారిలో కొందరు పట్టుబడి సుల్తానును క్షమించమని ప్రార్థించి ఇస్లాం మతాన్ని స్వీకరిస్తాడు. వారు భారతదేశంలో స్థిరపడటానికి అవకాశం కల్పించి వారి నాయకుడైనటువంటి ఉల్గు ఖాన్కు తన కూతుర్నిచ్చి వివాహం చేస్తాడు. ఇలా మంగోలులు భారతదేశంలో స్థిరపడి ఇస్లాం మతం తీసుకుంటారు. వారిని నయా ముస్లింలు అంటాం. మంగోలులను ఓడిస్తాడు.
ఓడించి వాళ్ళు భారతదేశంలో స్థిరపడడానికి అవకాశం కల్పిస్తాడు. పైగా వాళ్ళు ఇస్లాం మతాన్ని తీసుకుంటారు. అప్పుడు వారిని ఏమంటామంటే నయా ముస్లింలు అంటాం. ఆ నయా ముస్లింలలో ఉల్గు ఖాన్ అనేవాడు ఉన్నాడు కదా, మంగోల్ నాయకుడు. ఉల్గు ఖాన్కు తన కూతుర్నిచ్చి వివాహం చేశాడు. 1294 నాటికి జలాలుద్దీన్ అధికారము దక్షిణ పతానికి వ్యాపించింది. తన అల్లుడు కారా రాష్ట్రానికి గవర్నర్గా ఉన్న గార్షాస్ప్ మాలిక్ ఆయననే అల్లావుద్దీన్ ఖిల్జీ అంటాం. గార్షాస్ప్ మాలిక్ను అల్లావుద్దీన్ ఖిల్జీ అని పిలుస్తాం. అల్లావుద్దీన్ ఖిల్జీకి మొదటి పేరు గార్షాస్ప్ మాలిక్. గార్షాస్ప్ మాలిక్ను 1294 సంవత్సరంలో యాదవ రాజ్యం మీదకి దాడికి పంపాడు. గార్షాస్ప్ మాలిక్ యాదవ రాజ్యం రాజధాని దేవగిరిపై దండెత్తుతాడు. దేవగిరిపై దండెత్తి దేవగిరి రాజు అయినటువంటి రామచంద్రదేవుని యుద్ధంలో ఓడిస్తాడు. రామచంద్రదేవుడు యుద్ధంలో ఓటమిచ్చింది అపారమైనటువంటి ధన సంపదను అల్లావుద్దీన్ ఖిల్జీకి ఇస్తాడు. అల్లావుద్దీన్ ఖిల్జీ ధన సంపదను చూసిన తర్వాత తను చక్రవర్తి కావాలనే బలమైన కోరిక అనేది తనలో కలుగుతుంది. ఇదే టైంలో జలాలుద్దీన్ ఖిల్జీ అల్లావుద్దీన్ ఖిల్జీ సాధించిన విజయాల పట్ల ముగ్ధుడయి అల్లావుద్దీన్ ఖిల్జీని అభినందించడానికి ఢిల్లీ నుంచి కారా రాష్ట్రానికి వస్తాడు. అక్కడ ఏర్పాటు చేసిన ఒక బహిరంగ సభలో ఈ వేదిక కూలిపోయి జలాలుద్దీన్ ఖిల్జీ చనిపోవడం అనేది జరిగింది. ఈ హత్య అల్లావుద్దీన్ ఖిల్జీ చేయించాడన్నట్టుగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా తన మామ జలాలుద్దీన్ ఖిల్జీని హత్య చేయించి అల్లావుద్దీన్ ఖిల్జీ అధికారంలోకి వస్తాడు. అల్లావుద్దీన్ ఖిల్జీ 1296 నుంచి 1316 సంవత్సరాల మధ్యకాలంలో పరిపాలించాడు. మనకి ఢిల్లీ సుల్తాన్ రాజుల కాలంలో బాల్బన్ కాలము పరిపాలనా కాలము, ఇల్టుట్మిష్ పరిపాలనా కాలము, ఆ తర్వాత కుతుబుద్దీన్ ఐబక్ పరిపాలనా కాలము, అల్లావుద్దీన్ ఖిల్జీ యొక్క పరిపాలనా కాలము, మహమ్మద్ బిన్ తుగ్లక్ యొక్క పరిపాలనా కాలాలను ఇయర్లను ఎక్కువగా అడుగుతాడు. కుతుబుద్దీన్ ఐబక్ 1206 సంవత్సరం నుంచి 1210 వరకు పరిపాలించాడు. ఇల్టుట్మిష్ 1211 నుంచి 1236 వరకు పరిపాలించాడు. రజియా సుల్తానా 1236 నుంచి 1240 వరకు, బాల్బను 1266 నుంచి 1287 వరకు, అల్లావుద్దీన్ ఖిల్జీ 1296 నుంచి 1316 వరకు పరిపాలించాడు. అల్లావుద్దీన్ ఖిల్జీ ఢిల్లీ సుల్తాన్లందరిలోకెల్లా అగ్రగణ్యుడు. మధ్యయుగంలో భారతదేశాన్ని పరిపాలించిన రాజులందరిలోకెల్లా అగ్రగణ్యునిగా అల్లావుద్దీన్ ఖిల్జీని చెప్పుకోవచ్చు. అల్లావుద్దీన్ ఖిల్జీ నిరక్షరాస్యుడు. కాబట్టి అల్లావుద్దీన్ ఖిల్జీకి ప్రపంచ విజేత కావాలి, అలెగ్జాండర్ లాగానే తనకు ప్రపంచ విజేత కావాలి అనే కోరిక కలిగింది. అలెగ్జాండర్ లాగా ప్రపంచ విజేత కావాలనే కోరిక ఇతనిలో కలిగింది. అందులో భాగంగానే సికిందర్ ఇ సనీ అనే బిరుదు పెట్టుకున్నాడు. చాలా ఇంపార్టెంట్ అండి. అలెగ్జాండరు ఏమని బిరుదు పొందిండంటే సికిందర్ ఇ సనీ అనే బిరుదు పొందిండు. దానిని మనము రెండవ అలెగ్జాండరు అని చెప్తాం. మతాన్ని రాజకీయాల నుండి వేరు చేసిన మొట్టమొదటి ఢిల్లీ సుల్తాన్. అల్లావుద్దీన్ ఖిల్జీ. ఎందుకు అంటే మతం వేరు రాజకీయాలు వేరు అని చెప్పేసి మతాన్ని పూర్తిగా పక్కబెట్టి స్వతంత్రంగా పరిపాలించాడు. ఇస్లాం మత పెద్ద ఖలీఫా, అట్లాగే రాజ్యంలో ఉన్నటువంటి ఉలేమాలకు ప్రాధాన్యత లేకుండా పరిపాలించిన గొప్ప చక్రవర్తి అల్లావుద్దీన్ ఖిల్జీ. ఇతను హిందువుల మీద కఠినమైన పన్నులు విధించాడు. హిందువుల మీద పన్నుల భారాన్ని పెంచాడు. అల్లావుద్దీన్ ఖిల్జీకి అలెగ్జాండర్ లాగా ప్రపంచ విజేత కావాలనే కోరిక ఉన్నది. అందులో భాగంగానే సికిందర్ ఇ సనీ అనే బిరుదును పొందాడు. మతాన్ని రాజకీయాల నుంచి వేరు చేసిన పరిపాలించిన మొదటి ఢిల్లీ సుల్తాన్. మతం వేరు రాజకీయాలని చెప్పి ఉలేమాలను పక్కకు తప్పించాడు. తర్వాత ఖలీఫాలను పక్కబెట్టేశాడు. హిందువులపై పన్నుల భారాన్ని పెంచాడు. ఎందుకు హిందువులపై పన్నుల భారాన్ని పెంచాడంటే ఈ దేశంలో ఎక్కువ మంది ప్రజలు హిందువులు. వాళ్ళ దగ్గర సంపద ఎక్కువగా ఉన్నట్టయితే తన అధికారాన్ని లొంగబడి ఉండరు. సో కాబట్టి వాళ్ళ దగ్గర సంపద లేకుండా చేయాలి అని చెప్పేసి హిందువుల మీద పన్నుల భారాన్ని పెంచాడు.
రాజు దైవాంశ సంభూతుడు భగవంతుని ప్రతినిధి అని విశ్వసించాడు. ఇంతకుముందు బాల్వని ఏం చెప్పాడంటే రాజరికము దైవదత్తము అన్నాడు. అల్లావుద్దీన్ ఖిల్జీ రాజు దైవాంశ సంభూతుడు అని చెప్పేశాడు. రాజే దైవాంశ సంభూతుడు భగవంతుని ప్రతినిధి అని చెప్పేశాడు. భగవంతుని ప్రతినిధి అని చెప్పేశాడు. ప్రజలందరూ సుల్తాను ఆదేశాలను శాసనాలను శాసనాల పట్ల విధేయత వహించాలి, శిరస వహించాలని ఆదేశించాడు. ప్రజలందరూ సుల్తాన్ ఆదేశాల పట్ల శిరస వహించాలని కూడా చెప్పాడు. 1297లో సేనాధిపతులైన ఉల్గుఖాను నస్రత్ ఖాన్లను గుజరాత్పై దాడికి పంపాడు. గతంలో అల్లావుద్దీన్ ఖిల్జీ గుజరాత్ మీద దాడి చేశాడు. తను చక్రవర్తి అయిన తర్వాత తన నమ్మకమైనటువంటి సేనాధిపతులు ఉల్గుఖాన్ నస్రత్ ఖాన్లను గుజరాత్పైకి దాడికి పంపారు. దాని పాలకుడైన వాఘేల వంశానికి చెందిన కర్ణదేవునితోటి ఈ రెండు సైన్యాలు ఇద్దరు సైనికులు యుద్ధం చేసి కర్ణదేవుణ్ణి ఓడించాడు. కర్ణదేవుడు తన కూతురు దేవలదేవిని తీసుకొని దేవగిరి యాదవ రాజ్యం పారిపోయి శరణు కోరారు. అల్లావుద్దీన్ ఖిల్జీ యొక్క సేనానులు ఉల్గుఖాను నస్రత్ ఖాన్లు కర్ణదేవుని భార్య కమలాదేవిని ఢిల్లీకి పంపితే అల్లావుద్దీన్ ఖిల్జీ కర్ణదేవుని యొక్క భార్య కమలాదేవిని వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత గుజరాత్ దండయాత్రలో అల్లావుద్దీన్ ఖిల్జీకి మాలిక్ కాఫర్ అనే వ్యక్తిని బానిసగా కొన్నాడు. మాలిక్ కాఫర్ను దక్షిణ దేశ దండయాత్రలకు అల్లావుద్దీన్ ఖిల్జీ వినియోగించాడు. తర్వాత అల్లావుద్దీన్ ఖిల్జీ 1290 రణతంబోరును ఆక్రమించాడు. ఈ రణతంబోరు యొక్క ఆక్రమణలో దాని రాజు హంబీరా దేవుడు ప్రతిఘటిస్తే నస్రత్ ఖాన్ చనిపోతాడు. స్వయంగా అల్లావుద్దీన్ ఖిల్జీ హంబీరా దేవునితో యుద్ధం చేశాడు. యుద్ధ భూమిలో హంబీరా దేవుడు మరణిస్తాడు. అంతఃపురపు రాణులు జవహార్ చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత అల్లావుద్దీన్ ఖిల్జీ 1303 చిత్తోడ్పై దండయాత్ర చేశాడు. దాని రాజు రాణా రతన్ సింగ్ అల్లావుద్దీన్ ఖిల్జీతో యుద్ధం చేసి యుద్ధంలో హతుడయ్యాడు. చిత్తోడ్ అనే ప్రాంతాన్ని ఆక్రమించాడు. ఆ రాణా రతన్ సింగ్ యొక్క భార్య రాణి పద్మిని జవహరు చేసుకుంది. చిత్తోడ్కు ఖిజిర్ ఖాన్ అనే వ్యక్తిని వైస్రాయ్గా నిలిపి ఖిజిరాబాద్గా పేరు మార్చాడు. 1540 మాలిక్ మహమ్మద్ జాయసి పద్మావత్ అనే గ్రంథం రచించాడు. ఆ గ్రంథంలో ఏం చెప్పాడు తను అంటే చిత్తోడు రాణి పద్మిని యొక్క అందం గురించి తను తెలుసుకున్నాడట. తెలుసుకొని అలాంటి అపురూప సౌందర్య రాశిని వివాహం చేసుకోవాలని చెప్పి అల్లావుద్దీన్ ఖిల్జీ చిత్తోడు మీద దాడి చేసిండు అనేది మాలిక్ మహమ్మద్ జాయసి రాసిన పద్మావత్ అనే గ్రంథంలో ఉన్నది. ఆ తర్వాత మంగోలుల దాడిని అరికట్టడానికి 1303 కొన్ని ప్రత్యేక ఏర్పాట్లు చేశాడు. 1306-1312 మధ్యకాలంలో హిందూ రాజ్యాలైన యాదవ రాజ్యము, హోయసాల రాజ్యము, కాకతీయ రాజ్యము, పాండ్య రాజ్యాలపై మాలిక్ కాఫర్ను దండయాత్రకు పంపాడు. ఎగ్జాంపుల్ అడిగే క్వశ్చన్ ఏంటంటే అల్లావుద్దీన్ ఖిల్జీ దక్షిణ దేశ దండయాత్రలకు నియమించిన అతని సేనాని మాలిక్ కాఫర్. మాలిక్ కాఫరు యాదవ రాజ్యాన్ని, కాకతీయ రాజ్యాన్ని, హోయసాల రాజ్యాన్ని, పాండ్య రాజ్యాన్ని ఆక్రమించాడు. మొట్టమొదట అల్లావుద్దీన్ ఖిల్జీ సైన్యాలు 1306 దేవగిరి యాదవ రాజ్యం మీద దాడి చేశాయి. రామచంద్ర దేవుడు ఓడిపోయి ఢిల్లీ చక్రవర్తికి కప్పం కట్టడానికి అంగీకరించాడు. రామచంద్ర దేవుని తర్వాత అతని కుమారుడు శంకర్ దేవుడు అనేవాడు యాదవ రాజు అయ్యాడు. ఈ శంకర దేవుడు ఏం చేశాడు అంటే ఢిల్లీ సుల్తానులకు చెల్లించవలసిన కప్పాన్ని నిలుపుదల చేసి స్వతంత్రమైన హోదాతోటి పరిపాలించడం మొదలుపెట్టాడు. కాబట్టి మాలిక్ కాఫరు 1318 యాదవ రాజ్యం మీద దాడి చేసి శంకర దేవుని యుద్ధంలో ఓడించి యాదవ రాజ్యాన్ని ఢిల్లీ సుల్తాన్ సామ్రాజ్యంలో కలిపేసుకోవడం అనేది జరిగింది. మనకి ఎగ్జామినేషన్లో దక్షిణ భారతదేశంపై ఢిల్లీ సుల్తానుల దాడి మొట్టమొదటిసారిగా ఏ రాజ్యం మీద జరిగింది? యాదవ రాజ్యం మీద జరిగింది. రెండవ క్వశ్చన్ ఏంటంటే దక్షిణ భారతదేశంపై దండెత్తిన మొట్టమొదటి ఢిల్లీ ప్రతినిధి ఎవరు? గార్షాస్పు మాలిక్, ఆయనే అల్లావుద్దీన్ ఖిల్జీ. జలాలుద్దీన్ ఖిల్జీ తన ప్రతినిధిగా అల్లావుద్దీన్ ఖిల్జీని 1294 యాదవ రాజ్యం మీదకి పంపితే
ఇతను రామచంద్ర దేవుని ఓడించి కప్పం వసూలు చేసుకోవడం అనేది జరిగింది. ఆ తర్వాత ఈ యాదవ రాజ్యం పూర్తిగా అల్లావుద్దీన్ ఖిల్జీ కాలంలో ఢిల్లీ సుల్తాన్ రాజ్యంలో భాగం కావడం అనేది జరిగింది. మాలిక్ కాఫర్ 1310 సంవత్సరంలో ఓరుగల్లు మీద దాడి చేశాడు. మాలిక్ కాఫర్ 1310 సంవత్సరంలో ఓరుగల్లు మీద దాడి చేశాడు. రెండవ ప్రతాపరుద్రుడు ప్రతిఘటించి చివరికి విధిలేని పరిస్థితులలో మాలిక్ కాఫర్ తోటి సంధి చేసుకున్నాడు. ఆ సంధి చేసుకొని అశేషమైన ధమ్మ సంపదను సమర్పించి ఢిల్లీ చక్రవర్తికి సామంతునిగా ఉండటానికి అంగీకరించడం అనేది జరిగింది. మాలిక్ కాఫర్ కాకతీయ రాజ్యం మీద విజయం సాధించిన తర్వాత 1311లో హోయసాల రాజ్యం మీద దాడి చేశాడు. హోయసాల రాజు మూడవ భల్లాలుడు మాలిక్ కాఫర్తో యుద్ధం చేసి ఓడిపోయి సంధి చేసుకొని తన రాజ్యాన్ని కాపాడుకున్నాడు. ఆ తర్వాత మాలిక్ కాఫర్ సైన్యాలు పాండ్య రాజ్యం మీద దండెత్తినాయి. ఇదే టైంలో పాండ్య సింహాసనం కొరకు సుందర పాండ్యుడు వీర పాండ్యుడు అనే అన్నదమ్ములు ఇద్దరు ఘర్షణ పడుతున్నారు. ఈ టైంలో సుందర పాండ్యుడు మాలిక్ కాఫర్ యొక్క సపోర్టు తోటి పాండ్య సింహాసనాన్ని అధిష్ఠించాడు. వీరపాండ్యుడు మాలిక్ కాఫర్ చేతిలో ఓటమి చెందాడు. అల్లావుద్దీన్ ఖిల్జీ జాగీర్దారి వ్యవస్థను రద్దు చేసి సిద్ధ సైన్యాన్ని ప్రవేశపెట్టాడు. అంతకుముందు భూస్వాములు అనే వ్యవస్థ, జాగీర్దార వ్యవస్థను రద్దు చేసి సిద్ధ సైన్యాన్ని ప్రవేశపెట్టాడు. సైనికులకు నగదు రూపేణా జీతాలు ఇచ్చే పద్ధతిని ప్రవేశపెట్టాడు. సైనికుల యొక్క పదవిని సూచించే పద్ధతిని ప్రవేశపెట్టాడు. సైనికులకు పదవి అంటే బిరుదులు సూచించే పేర్లను పెట్టే పద్ధతిని ఇచ్చాడు. నగదు రూపేణ జీతాలు ఇచ్చాడు. పదవిని సూచించే పేర్లను పెట్టే పద్ధతిని ప్రవేశపెట్టాడు. వర్తకులందరూ మార్కెట్ రిజిస్ట్రార్ దగ్గర తమ పేర్లను నమోదు చేసుకునేటట్టుగా ప్రవేశపెట్టాడు. మార్కెట్ సంస్కరణలు చేసి గొప్ప ఘనకీర్తి పొందాడు. అల్లావుద్దీన్ ఖిల్జీకి శాశ్వతమైన కీర్తి ప్రతిష్టలు కలిగించింది మార్కెట్ సంస్కరణలు. వర్తకులందరూ మార్కెట్ రిజిస్ట్రార్ దగ్గర పేర్లు నమోదు చేసుకోవాలి. అలాంటి వారే వ్యాపారం వర్తకము చేయాలి. సుల్తాన్ చెప్పిన రేటుకు మాత్రమే వస్తువులను అమ్మాలి. ఎవరైనా తప్పుడు తూకాలు ఇచ్చినట్లయితే కఠిన శిక్షలు ఉండేవి. సో తను ఇచ్చే చిన్న జీతంతో కూడా సైనికుడు భార్యాబిడ్డలతోటి ఆనందంగా బట్కి ఏర్పాట్లు చేశాడు. మాలిక్ యాకూబ్ను మార్కెట్ సంస్కరణలు అమలు చేయడానికి రూపొందించి దివానీ రియాసత్గా నియమించాడు. అమీర్ ఖుస్రు అమీర్ హస్ అనే పారశీక కవులను పోషించాడు. ఢిల్లీలో అలై దర్వాజాను సిరి కోటను నిర్మించాడు. చాలా ఇంపార్టెంట్. ఢిల్లీలో అలై దర్వాజాను సిరి కోటను అల్లావుద్దీన్ ఖిల్జీ నిర్మించాడు. ఇతని రాణి మాలిక్ జహాన్ పెద్ద కుమారుడు ఖిజిర్ ఖాన్లు మాలిక్ కాఫర్ను అనేక విధాల ఇబ్బందులకు గురి చేశారు. కాబట్టి ఆ మాలిక్ కాఫర్ ఇతనితో ఈ కుటుంబ సభ్యులతో విసిగిపోయి చివరికి అల్లావుద్దీన్ ఖిల్జీకి విషం పెట్టి 1316 సంవత్సరంలో చనిపోయాడు. చిట్ట చివరి ఖిల్జీ వంశం సుల్తాను నాసిరుద్దీన్ ఖుస్రుషా. ఆ తర్వాత గాజీ మాలిక్ గియాసుద్దీన్ తుగ్లకు అంటాం. గాజీ మాలిక్ గియాసుద్దీన్ తుగ్లక్ పేరుతోటి 1320 సంవత్సరంలో ఢిల్లీ సుల్తానును అధిష్ఠించాడు. మధ్యయుగ భారతదేశంలో ఢిల్లీ సుల్తానుల రాజులందరిలోకెళ్ళ గొప్పవాడు అల్లావుద్దీన్ ఖిల్జీ. అల్లావుద్దీన్ ఖిల్జీకి గొప్ప పేరు ప్రఖ్యాతులు కలిగించింది అతని మార్కెటు సంస్కరణలు. ఆ తర్వాత హిందువుల మీద అనేక ఆంక్షలు విధించాడు. హిందువుల మీద కఠినమైన ఆంక్షలు విధించాడు. సైనికుల ఆనవాళ్ల పట్టికను తయారు చేయించాడు. గుర్రాల మీద ముద్రణ పద్ధతులు ప్రారంభించాడు. అంటే ఒక జాగీర్దారుకు కొన్ని అశ్వాలు ఉంటే ఆ అశ్వాలకు ఒకవైపున జాగీర్దారు ముద్ర, మరొక వైపున చక్రవర్తి యొక్క ముద్ర వేయించాడు. అవి మార్పిడి చేయకుండా గుర్రాలపై ముద్రణ పద్ధతులు ప్రారంభించాడు. సైనికుల ఆనవాళ్ల పట్టిక తయారు చేయించాడు. జాగీర్దారు వ్యవస్థను రద్దు చేశాడు. సైనికులకు నగదు రూపేణ జీతాలు ఇచ్చాడు. ప్రభుత్వం ఆధ్వర్యంలోనే సైనికులను తయారు చేసుకోవడం అనేది జరిగింది.